హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి డైరీస్. నేను ఈరోజు అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యే ఒక ఫేషియల్ చూపించబోతున్నాను. ఈ ఫేషియల్ నేను ఇంతకు ముందు కూడా యూస్ చేశానండి, నాకు చాలా మంచి రిజల్ట్స్ అనేది అనిపించింది. సో నేను అనుకున్నాను దీని గురించి ఒక రివ్యూ చేద్దామని చెప్పి. అంటే ఫేషియల్ ఇంటి దగ్గర చేసుకోవాలనుకున్న వాళ్ళకి చీప్ అండ్ బెస్ట్లో ఇంటి దగ్గర ఎట్లా యూస్ చేయాలి, ఎలా చేసుకోవాలనేది నేను ఈరోజు క్లియర్గా చూపించబోతున్నాను. ఫస్ట్ ప్రొడక్ట్ అనేది ఎలా ఉంటుంది, దానిలో ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో నేను ఈరోజు క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి. లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. ఫేషియల్ ఏంటంటే లోటస్ హెర్బల్ పర్ల్ ఫేషియల్ అనమాట. ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఉండే న్యాచురల్ ప్రాపర్టీస్ వల్ల స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ కానీ డర్ట్ అనేది కానీ చాలా త్వరగా రిమూవ్ అవుతుంది. అండ్ ఫేస్ అనేది కూడా గ్లోగా కనిపిస్తుంది. నేను ఈ ప్రొడక్ట్ అనేది ఎలా ఉన్నది అనేది ఈరోజు మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది నాకు ఇట్లా బాక్స్ టైప్లో వచ్చిందనమాట, లోటస్ హెర్బల్ పర్ల్ ఫేషియల్ అనేది. ఇది కంప్లీట్గా ఫేషియల్ కిట్. మీరు ఇంటి దగ్గర ఫేషియల్ చాలా తక్కువ ప్రైస్లో చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. మీరు ఫేషియల్ అనేది పార్లర్లో గట్ర చేయించుకున్నట్లయితే 500 to 1000 rupees అనేది కంపల్సరీ అవుతుంది. బట్ ఇదేంటంటే చీప్ అండ్ బెస్ట్లో చాలా త్వరగా మీరు ఇంటి దగ్గర ఫేషియల్ చేసుకోవచ్చు. అండ్ పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళాలనుకుంటే, ఇంటి దగ్గరే త్వరగా రెడీ అవ్వాలనుకుంటే ఈ ఫేషియల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఈ ప్యాక్లో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఏమేమి ప్రొడక్ట్ ఎలా యూజ్ అవుతుంది అనేది నేను ఈరోజు మీకు క్లియర్గా చెప్తాను. లేదా ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్గా ఇచ్చారండి. అంటే మనం ప్రొడక్ట్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ ఆ ప్రొడక్ట్స్ దేని తర్వాత ఏది యూజ్ చేయాలి, దేనివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా క్లియర్గా ఉంది ఇక్కడ. ఫస్ట్ నేను మీకు ప్యాక్ ఓపెన్ చేసి చూపిస్తాను క్లియర్గా. ఇందులో ఇలా శాషెస్ కింద వచ్చాయి. ఇది ఎలా యూజ్ చేయాలి, ఏ ప్రాపర్టీలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అండ్ అవి ఫేస్కి ఎట్లా యూజ్ అవుతాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటంటే క్లెన్సింగ్ స్క్రబ్ అనమాట. స్క్రబ్ అనేది స్కిన్కి చాలా బాగా మంచి గ్లోనెస్ తెస్తుంది. ఈ పర్ల్ ఫేషియల్ పర్ల్ క్లెన్సింగ్ స్క్రబ్ ఏంటంటే ఫేస్ మీద ఉన్న డస్ట్ని రిమూవ్ చేసి అండ్ మీకు ట్యాన్ అవుతుంది కదా, ట్యాన్ పట్టినప్పుడు కూడా ఈ స్క్రబ్ అనేది యూజ్ చేయడం వల్ల ట్యాన్ అనేది కూడా రిమూవ్ అవుతుంది. స్కిన్కి డ్రైనెస్ ఉన్నా కానీ అండ్ మనకి కొంచెం డ్యామేజ్డ్ స్కిన్ ఉన్నా కానీ ఇది చాలా ఆ డల్నెస్ అంతా పోగొట్టి క్యూర్ చేస్తుంది. అండ్ స్కిన్ అనేది పర్ల్లో రావడానికి స్క్రబ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేం లేదండి, కొంచెం అమౌంట్ స్క్రబ్ తీసుకుని దాన్ని మీకు ఫేస్ అంతా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత వైప్ ఆఫ్ చేసుకోవడం కానీ క్లీన్ చేసుకోవడం కానీ చేయాలి. స్క్రబ్ యూజ్ చేసిన తర్వాత యూజ్ చేయాల్సిన నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే యాక్టివేటర్ అనమాట. యాక్టివేటర్ అనేది ఫేస్కి ఎక్స్టర్నల్ గ్లో ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా పనిచేస్తుందంటే ఇన్నర్ లేయర్ అంటే లోపల లేయర్స్ నుంచి గ్లోనెస్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇది పర్ల్ ఫేషియల్లో మొత్తం ఈ 4 properties యూజ్ చేసిన తర్వాత నేను మీకు మంచి గ్లోనెస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది మీ ఫేస్లో. ఈ యాక్టివేటర్లో ఉండే ఎక్స్టర్నల్ ప్రాపర్టీస్ వల్ల ఇది మంచి స్కిన్కి లుక్ వైటర్ అండ్ బ్రైటర్ కింద కనిపించడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేం లేదు, జస్ట్ 5 to 7 drops తీసుకోవాలి హ్యాండ్లోకి. హ్యాండ్లోకి తీసుకుని అది మొత్తం ఫేస్ అంతా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోకూడదు. నెక్స్ట్ ప్రాపర్టీ ఏం యూజ్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటంటే మసాజ్ క్రీమ్ అనమాట. మసాజ్ క్రీమ్ తీసుకుని మీరు కొంచెం అమౌంట్ తీసుకుని మీ ఫేస్ అంతా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీ ఫేస్ క్రీమ్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే డల్ అండ్ డిహైడ్రేటెడ్ స్కిన్ కానీ అండ్ మీ డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, డార్క్ స్పాట్స్ని లైట్నింగ్ చేయడానికి కానీ పర్ల్ అనేది పర్ల్ రేడియన్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది కొంచెం అమౌంట్ తీసుకుని మీ ఫేస్ అంతా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ టైప్లో మసాజ్ చేయండి అనమాట. మసాజ్ చేసిన తర్వాత దీన్ని బెస్ట్ రిజల్ట్స్ కోసం ఒక 10 to 15 minutes ఫేస్ మీద అట్లానే వదిలేసేయండి, మంచి రిజల్ట్స్ అనేది మీకు కనిపిస్తుంది. దీని తర్వాత ఫేస్ అనేది వాష్ చేసేసుకోండి లేదా వైప్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ మాస్క్ అనమాట. మనం మొత్తం స్క్రబ్ చేసుకున్నాం, యాక్టివేటర్ యూజ్ చేసాం, నెక్స్ట్ మసాజ్ క్రీమ్ యూజ్ చేసాం, లాస్ట్ అండ్ ఫైనల్ యూజ్ చేయాల్సింది ఏంటంటే మాస్క్. మీ స్కిన్ మీద ఉన్న డ్యామేజ్డ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి కానీ అండ్ ఇన్సైడ్ నుంచి గ్లోనెస్ తీసుకురావడానికి అనేది ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఏం లేదు, కొంచెం అమౌంట్ హ్యాండ్లోకి తీసుకుని ఫేస్ అంతా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ గ్లోనెస్ అనేది మంచిగా రావడం కోసం
ఈ ఫేషియల్ అనేది డ్రై అయ్యేంత వరకు మీ ఫేస్ మీద ఉంచుకోండి. డ్రై అయిన తర్వాత రిమూవ్ చేసేసుకోండి. ఈ గ్లోనెస్ అనేది మీకు చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఫంక్షన్స్కి పార్టీస్కి తొందరగా రెడీ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలా ఇన్స్టెంట్గా ఇంటి దగ్గరే చాలా తక్కువ ఖర్చుతో ఫేషియల్ చేసుకోవడం వల్ల మంచి గ్లోనెస్ ఉంటుంది. ఇదండి పర్ల్ ఫేషియల్, లోటస్ పర్ల్ ఫేషియల్ రివ్యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో ఎలా ఉందనేది తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.